హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చార్వి శ్రీనిలో వ్లాగ్స్ నేను మినీల్మణి ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి విప్పింగ్ క్రీమ్ అండి ఇంట్లోనే విప్పింగ్ క్రీమ్ని చాలా ఈజీగా ఎలాంటి విప్పింగ్ పౌడర్ లేకుండా చేసుకోవచ్చు ఈ విప్పింగ్ క్రీమ్ బయట కొనే విప్పింగ్ క్రీమ్తో కంపేర్ చేస్తే ఎంతో టేస్టీగా ఉండటమే కాదు హెల్దీ కూడా మరి లేట్ చేయకుండా ఈ విప్డ్ క్రీమ్ని ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక గిన్నెలోకి పావు కప్పు వరకు పాలను తీసుకొని బాగా వేడి చేయాలి ఇలా పాలు బాగా ఏడయ్యాక ఇప్పుడు ఒక బౌల్లోకి వేడి వేడి పాలను వన్ టేబుల్ స్పూన్ వరకు తీసుకోవాలి ఈ పాలు వేడిగా ఉన్నప్పుడే ఇందులోకి ఒక అరకప్పు వరకు షుగర్ పౌడర్ని ఒక్కొక్క టీ స్పూన్ వేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి అరకప్పు షుగర్ పౌడర్ని వేసుకొని కలుపుకోకుండా ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటే ఈ షుగర్ అనేది పాలలో చక్కగా కరుగుతుంది ఇలా షుగర్ పౌడర్ అంతా వేసుకొని బాగా కలిసే విధంగా కలుపుకున్నాక ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మరొక మిక్సింగ్ బౌల్లోకి హాఫ్ కప్పు వరకు బటర్ని వేసుకోవాలి బటర్ కనుక ఫ్రిడ్జ్లో ఉంటే బయటికి తీసి రూమ్ టెంపరేచర్లోకి వచ్చే వరకు పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు హ్యాండ్ బ్లెండర్తో బాగా బీట్ చేసుకుందాం మీ దగ్గర ఇలా హ్యాండ్ బ్లెండర్ లేకపోతే మీరు స్పూన్తో అయినా బాగా మిక్స్ చేసినా కూడా విప్పింగ్ క్రీమ్ వస్తుంది మరొకటి ఏంటంటే హై స్పీడ్ మీద బీట్ చేయకుండా లో స్పీడ్లోనే బీట్ చేయండి మధ్య మధ్యలో చుట్టూ పేరుకుంటున్న బటర్ని కలిపి మళ్ళీ బీట్ చేయాలి ఇలా ఎల్లో కలర్లో ఉన్న బటర్ కాస్త వైట్ కలర్లోకి వచ్చే వరకు బాగా బీట్ చేయాలి ఇలా క్రీమీ కన్సిస్టెన్సీలోకి వచ్చాక ఒక హాఫ్ కప్పు షుగర్ పౌడర్ని ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేస్తూ బీట్ చేయండి ఇలా చక్కెర మొత్తం వేసి బీట్ చేశాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న పాలు పంచదరను వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ వరకు ఎనెల వెసెన్స్ని కూడా వేసి మళ్ళీ బాగా బీట్ చేయాలి నేను ఇక్కడ వెనలా ఫ్లేవర్ కోసం వెనెల వెసెన్స్ని వేసుకుంటున్నానండి మీకు ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ వెసెన్స్ని వేసుకోవచ్చు అయితే ఇలా ఎక్కువసేపు బీట్ చేయడం వలన క్రీమీ అనేది కాస్త పల్చగా అయినట్టు అనిపిస్తుంది కాబట్టి ఇలా బీట్ చేశాక ఒక పది నిమిషాలు పాటు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోవాలి ఇలా పది నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకొని మళ్ళీ బీట్ చేయాలి ఇలా పది నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత బీట్ చేయడం వలన పర్ఫెక్ట్ విప్పింగ్ క్రీమ్ రెడీ అవుతుందండి ఇలా ఫ్రిడ్జ్లో నుండి తీసి ఒకసారి బీట్ చేసి కేక్కి అప్లై చేసుకోవడమేనండి ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే విప్పింగ్ క్రీమ్ని మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు ఎలా వచ్చిందో కమెంట్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి Thank you for watching. Support me, friends. Thank you.